నమస్కారం నా పేరు వియాల్ సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్ వార్తల ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం సిటీంపై విద్యార్థులకు మంచిర్యాల పోలీసుల అవగాహన మహిళలను వేధిస్తే సిటీంలను ఆశ్రయించాలన్న సిఎ శ్రీనివాస్ हत्य केस निंदितुलनु अरेस्ट चेसिन जगित्याल पट्टण पोलीसुलु पात कक्षलतोने हत्य जरिगिनट्लु वेल्लडिंचिन डीएसपी प्रकाश पोलीस अमरल त्यागलकु गुर्तुगा कासिपेट पोलीसुल टू केरन प्रजल रक्षणकु पाटुपडिन अमरुलैन पोलीसुल सेवलु एन्नटिकी मर्चिपोलेनिवन्न एसए नरेश మంచిర్యాల జిల్లాలో గణంగా ప్రభుత్వ జన్మదిన వేడుకలు కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు కార్యకర్తలు వాహనదారులు సురక్షితంగా గమ్యం చేరడమే పోలీసుల లక్ష్యం మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదన్న మెదక్ జిల్లా కోల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ एक शाम चार्मिनार के नाम तो जिगेल मंडुना हैदराबाद पात बस्ती चार्मिनार संदर्शकुलु पेद्द संख्यलो तरली रावडंतो संदडिगा मारिन चार्मिनार प्रांतम మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు షీటిం జిల్లా ఇన్‌చార్జ్ సిఐ శ్రీనివాస్ ఆద్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు చిన్నారులపై జరుగుతున్న వేధింపులపై షీటిం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థిని విద్యార్థులకు సిఐ శ్రీనివాస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినట్లయితే వారిపై చట్టప్రకారమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళల భద్రత దృష్ట్యా జిల్లాలో 3 డివిజన్లలో 3 షీటింలు పనిచేస్తున్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో షీటిం డబ్ల్యూహెచ్ఓ ఓబులమ్మ పాఠశాల ప్రిన్సిపల్ పిటిఎం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నంబర్ కూడా మేము బస్ స్టాండ్ లో గాని రైల్వే స్టేషన్ లో గాని మార్కెట్ లో గాని స్కూల్ కాలేజ్ లో ఎక్కడైనా ఈవిటీజింగ్ జరిగినా గాని ఎవరైనా పిల్లల వెంట పడడం గాని పిల్లల్ని హరాజ్ చేయడం గాని ఇటువంటి కార్యక్రమాలు ఉంటే తప్పకుండా మా సిటీం కు ఇన్ఫార్మ్ చేయాలి. ఆ పిల్లల పేర్లు కూడా మేము బయటపెట్టకుండా వాళ్ళ ప్రాబ్లమ్ మేము రెక్టిఫై చేస్తాం. ఎవరైతే పర్సన్స్ ఇబ్బందికరంగా మహిళల్ని కానీ పిల్లల్ని కానీ ఇబ్బందికరంగా చేసినట్టు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు కూడా మేము తీసుకుంటాం. మా సిటీమ్స్ అనేది కంటిన్యూగా ప్రతి డివిజన్లో మొట్టిలో ఉండి ఇంపార్టెంట్ టైంలో స్కూలు కాలేజీలు మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు కానీ ఈవినింగ్ ఎండ్ అయినప్పుడు కానీ ఇంపార్టెంట్ టైంలో కంపల్సరీ వాళ్ళు మట్టిలో తిరుగుతూ ఉంటారు. అసలు వాళ్ళు తిరిగేది కూడా ఎవరికి యూనిఫామ్ ఉండదు కనపడదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. మహిళల పట్ల స్త్రీల పట్ల గౌరవంగా వ్యవహరించాలి కానీ మిస్బిహేవ్ చేయడం కానీ అటువంటి ఉండదు. అటువంటి చేసినట్టు మా దృష్టికి వస్తే తప్పకుండా మేము చట్టపరం చర్యలు తీసుకుంటాం. పోలీస్ అమరుల త్యాగాలకు గుర్తుగా 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించి పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించినట్లు కాస్పేట ఎస్ఐ కళ్యాణం నరేష్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవంలో భాగంగా సోమవారం కాసిపేట పోలీస్ ఆధ్వర్యంలో సోమగూడెం క్రీడా మైదానం నుంచి నిర్వహించిన 2K రన్ కాసిపేట ఎస్ఐ కళ్యాణం నరేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు యువకులు గ్రామస్తులు పెద్ద చిన్న తేడా లేకుండా ఉత్సాహంగా 2K రన్ లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాసిపేట ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ పోలీస్ అమరుల త్యాగాలు మరవలేని అన్నారు. వ్యాయామం పరుగు నడకతో శారీరక దృఢత్వం ఉంటుందని దీంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా మానసిక ఉత్సాహంతో ఉంటారని కాసిపేట ఎస్ఐ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య ఉండేందుకు జాగృతలు పాటించాలని నడక వ్యాయామం అందరికీ అవసరం అన్నారు. 2K రన్ లో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసిపేట పోలీస్ సిబ్బంది సోమగూడెం రన్నర్స్ అండ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులు గ్రామస్తులు పాల్గొన్నారు. వారోత్సవాల్లో భాగంగా ఈరోజు సోమగూడెం శిశు మందిర్ గ్రౌండ్ నుంచి ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ ప్లస్ వాలీబాల్ అసోసియేషన్ వారి ఇక్కడ గ్రామస్తులతోటి సహకారంతో 2K రన్ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అందరూ ఫిజికల్గా ఫిట్ ఉండాలి అన్న కాన్సెప్ట్ తోటి అందరికీ అవేర్నెస్ కావాలన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు రన్ నిర్వహించడం జరిగింది.
ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతో పాటు జరిమానా తప్పదని వాహనదారులు సురక్షితంగా గమ్యం చేరడమే పోలీసుల లక్ష్యమని మెదక్ జిల్లా కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలో గడిచిన వారం రోజుల్లో మద్యం సేవించిన వాహనాలు నడిపిన 17 వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు వారికి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఎక్కువ రోడ్డు ప్రమాదాలు ద్విచక్ర వాహనాలు మద్యం సేవించి నడపడం వల్ల జరుగుతున్నాయని వాహనాలు నడిపేటప్పుడు తమ కుటుంబ సభ్యులు తమను ఎదురు చూస్తూ ఉంటారని గుర్తు చేసుకోవాలని అన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రమాదాల నివారణకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ప్రకాష్ రావు మోహన్ రఘుపతి రాజాగౌడ్ అశ్వక్త తదితరులు పాల్గొన్నారు మద్యం తాగి వాహనం నడుపుతారో వారికి డేంజరే మరియు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేవారికి డేంజరే రోడ్డుపై నడుచుకుంటూ పోయేటప్పుడు డేంజరే కాబట్టి దయచేసి ఎవరు మద్యం తాగి వాహనం నడపద్దని చెప్పి చెప్తున్నా ఒకవేళ మద్యం తాగి వాహనం నడిపితే వారిపై కేసులు బుక్ చేయడం జరుగుతుంది కోర్టు పంపడం జరుగుతుంది కావున ఎవరు మద్యం తాగి వాహనం నడపద్దు ఇంకోటి ఏంటంటే ఇది హైవే కాబట్టి ఎవరైనా ఎక్కడ వెహికల్ నడిపిన వాహనదారులు ఎవరైతే మోటార్ సైకిల్ రైడర్స్ ఉన్నారో వాళ్ళు హెల్మెట్ కంపల్సరీ ధరించాలి ఎందుకంటే శరీరంలో ఎక్కడైనా గాయాలైనా మనిషి బతుకుతాడు కానీ ఒక తలకు గాయమైతే మనిషి బతకలేడు కాబట్టి కంపల్సరీ మీరు హెల్మెట్ ధరించాలి ఎందుకంటే మీరు మీకు వెనుక ఒక కుటుంబం ఉంటుంది మీకేమైనా జరిగితే ఆ కుటుంబం చాలా బాధపడుతుంది కాబట్టి మీరు ఏ విధంగా అయితే ఇంటి నుంచి బయటకు వచ్చారో అదే విధంగా సేఫ్గా ఇంటికి పోవాలని చెప్పేసి మా పోలీసుల యొక్క కాన్సెప్ట్ మీరు మీ మంచి గురించే మీ గురించే మేము పనిచేయడానుకున్నాం పోలీసులము కానీ మేము మీకు ఈ వైలేషన్ చేసిన వారికి ఫైన్ వేస్తున్నాము మందులు తాగిన వారికి కేసులు బుక్ చేస్తున్నాము అంటే అది మీ గురించే ప్రమాదాలు జరగకుండా నివారించడానికే చేస్తున్నాం తప్ప మేము మీ మంచి కోరే ఇవన్నీ చేస్తున్నాము పోలీసులను ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి వేరే విధంగా భావించద్దు మీ మంచి కోరే చేస్తున్నాము ఈ ప్రమాదాలు గిట చాలా తగ్గుతాయి ఈ విధంగా చేయడం వల్ల తగ్గినాయి కూడా అందుకని చెప్పేసి ఏమైనా మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీ వాహనాలు నడపాలని చెప్పేసి మా కొల్చారం పోలీసు యొక్క మనవి జగిత్యాల పట్టణంలో జరిగిన హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ప్రకాష్ విలేకరులకు వెల్లడించారు జగిత్యాల పట్టణంలోని బిట్ బజార్ చౌరస్తాలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ఈ నెల 16న జరిగిన హత్య కేసుకు సంబంధించిన నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ తెలిపారు పాత కక్షల నేపథ్యంలో తాగిన మైకంలో గొడవ పడి తోటశేఖర్ను సమీల మహేష్ వీరభత్తిని సాయి కుమార్లు చికెన్ కొట్టే పదునైన కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి అక్కడే తోటశేఖర్ మృతి చెందాడు తోటశేఖర్పై గతంలో రౌడీషీట నమోదైందని పాత కక్షలతోనే హత్య చేసినట్లు తెలిపారు సోమవారం ఉదయం దరూర్ వద్ద మహేష్ సాయి కుమార్లను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారని తెలిపారు ఈ సమావేశంలో జగిత్యాల పట్టణ సీఏ కోర కిషోర్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నా మొన్న 16వ తారీఖు నాడు ఎట్లనే చేసి చేద్దామని సాయి కిరణ్కి మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది మాట్లాడుకున్న క్రమంలో అతనిని దావత్కు పిలిచినాము శేఖర్ని దావత్ పిలిచి అక్కడ ఏది పీకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూర్చొని తాగుతూ ఉన్నారు తాగుతున్న క్రమంలో బాగా తాగిచ్చి ఈ శేఖర్ని బయట ఎవరు వస్తున్నారో ఎవరు రాకుండా చూసుకోమని ఈ శేఖరు ప్లస్ సమీళ్ళ మహేష్ ఇద్దరు కూర్చున్న తర్వాత ఈ సాయి ఎలియాస్ చిన్ను అన్నాడు బయట నిల్చున్నాడు సో వాళ్లకు ఆడ తాగిన మైకంలో మాట మాట పెరిగి నన్ను గతంలో నువ్వు కత్తితోటి బెదిరించి నన్ను ఎవరికి చెప్పకుండా భయపెట్టించినవరా సంపుతా అని ఇవాళ నువ్వు దొరికినవు కదా అనే ఉద్దేశంతో అక్కడ అతని దగ్గర ఉన్న కత్తితోటి తీసి మెడ మీద కొట్టడం జరిగింది ఆ కొట్టిన దెబ్బలకు మెడ మీద చెవు ఈ గదవ ఈడ చెయ్యి మీద అతని దగ్గర ఉన్న ఒకటి చైనీస్ కత్తి అది చికెన్ కొట్టేది చైనీస్ అంత వెడల్పు ఉంటుంది అది సీజ్ చేసినాం సో ఆ కత్తితోటి ఈ మెడ మీద ఇదంతా కొడితే రక్తగాయలుగా అక్కడికక్కడ చనిపోయిండు అది భయపడి అతను పారిపోవడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళిద్దరు సో ఇవాళ మా టౌన్ సిఐ
కిషోర్ వాళ్ళ సిబ్బందితోటి అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ చేయడం జరిగింది. తల్లిదండ్రి కూడా బాధ్యత ఉన్నది. రాత్రి అటు చెప్పిన ప్రకారము రాత్రి ఇది 2 నుంచి 3 మధ్యన జరిగినట్టు తెలుస్తూ ఉంది. అప్పటి వరకు కూడా బీర్లు తాగుకుంటూనే ఉన్నారు వీళ్ళు. దాదాపు ఒక్కొక్కరు 15 నుంచి 20 బీర్లు తాగినట్టు తెలుస్తూ ఉంది ఇన్వెస్టిగేషన్లో. సో జగిత్యాల టౌన్లో మరియు జగిత్యాల సబ్ డివిజన్లో ఎవరైనా కానీ ఒక్కటి దానికన్నా ఎక్కువ కేసులు అయినాయి అంటే గ్రావిటీని బట్టి. ఒకవేళ మర్డర్ కేసు ఒకటైనా కానీ రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. ఒకవేళ కొట్టుకున్న కేసులు ఉన్నాయంటే 2 అయినాయి అంటే 3వ దానికి రాకుండా మొదలే కేసు రౌడీ షీట్ అయిపోతుంది. ప్రతి ఒక్కరి మీద ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా వండుకుంటూ చట్టాన్ని చేతిలోకి తీసుకొని అనవసరంగా దాడులకు పాల్పడితే వాళ్ళందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇది గమనించండి. ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ అయితే వాళ్ళ జీవితాలు కాలగర్భంలో కలిసిపోయినట్టే ఉంటాయి. ఎందుకనంటే సామాన్య పబ్లిక్ ఎంత స్వేచ్ఛగా ఉంటారో ఆ స్వేచ్ఛని వాళ్ళు కోల్పోతారు. దయచేసి అలాంటి కార్యక్రమాలు చేయకండి. అక్కడ ఎవరైతే ఆ జమ్మి గద్దె కొట్టిన రోజు కూడా జమ్మి కొట్టే దగ్గర బీట్ బజార్ దగ్గర తల్వార్ తీసి ఊపిండ్రు. వాళ్ళ మీద కూడా చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాము. ఎవరైనా కానీ దయచేసి చట్టాన్ని చేతిలో తీసుకొని కేసులలో ఇన్వాల్వ్ కాకండి, రౌడీ షీట్ బారిన పడకండి. మా విన్నపం ఇది పోలీస్ తరఫున. మేము అయినా చేస్తామో అని అంటే మేము చేయలేము. తప్పకుండా చట్టరీత్యా మేము బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మొదటి వర్ధంతి సభను జయప్రదం చేయాలని సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేగుండ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కాశీపేట మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేగుండ చంద్రశేఖర్ మాట్లాడుతూ, అక్టోబర్ 24వ తేదీన బెల్లంపల్లిలో నిర్వహించే మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మొదటి వర్ధంతి సభతో పాటు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలందరూ భారీగా తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ఎనలేని సేవలు చేసిన మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కాశీపేట మండల కార్యదర్శి దాగం మల్లేష్ నాయకులు జాడి పోషం, హనుమంతు, కాల్వెల లక్ష్మణ్, పులిశంకర్, దాగం రాజలింగు, అర్కధర్మ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అంటే బొగ్గుగనులకు సంబంధించిన ఈ నదీ పరివాహ ప్రాంతం ఏదైతే ఉందో కోల్బెల్ట్ ఏరియా మొత్తం, ఎక్కడ సమస్య జరిగినా అక్కడికి వెళ్ళి కార్మికుల పక్షాన పోరాడేవారు. ఇంకా రాజహింసకు వ్యతిరేకంగా పోలీసులు నక్సలైట్లను బూటకపు ఎన్కౌంటర్లు జరిగితే నక్సలైట్ల పక్షాన కొట్లాడిన గొంతు, నక్సలైట్లు అన్యాయంగా ఎవరినన్నా పోలీసులను పుట్టన పెట్టుకుంటే పోలీసుల పక్షాన మాట్లాడి, అంటే సమస్య ఏదైనా ఎట్లున్నా నిబద్ధతతోని అక్కడ సమస్యను దృష్టిలో పెట్టుకొని పోరాటం చేసిన చరిత్ర కామ్రేడ్ గుండా మల్లేష్ది. రానున్న రోజుల్లో వారి ఆశయాలకు అనుగుణంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎర్ర జెండాను మళ్ళీ నిలబెట్టే దిశగా మేమందరం మండల స్థాయి, గ్రామస్థాయి నుంచి నియోజకవర్గం మొత్తం ప్రతి ఊర్లో ఉద్యమాల ద్వారా ప్రజల ఆకాంక్షల్ని, ప్రజల కష్టాలని తెలుసుకొని ప్రధానంగా ఉన్న పోడు భూముల గురించి ఇవాళ కాసిపేట కానీ, నిన్నెలా వేమనపల్లి, భీమిని, కన్నపల్లి ఈ భూ సమస్యల మీద కానీ, గవర్నమెంట్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి ఈ సమస్యల మీద కానీ మేము కొట్లాడుతూ రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గానికి ఎర్ర జెండా మళ్ళీ దిక్సూచిగా నిలబడేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ మండల ప్రజల్ని కోరుకునేది ఒకటే, కామ్రేడ్ గుండా మల్లేష్ గారి విగ్రహ ఆవిష్కరణకు 24వ తేదీన జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ సంస్థ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ జన్మదిన వేడుకలను సిసిసి నస్పూర్లో ఘనంగా నిర్వహించారు. బాల్కసుమన్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ టీబీజీ కేసు ఆధ్వర్యంలో సోమవారం సిసిసి ఆర్కేఫై కాలనీ శ్రీసాయి అనాథ వృద్ధాశ్రమంలో నాయకులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అకూరి సుబ్బయ్య, టీబీజీ కేసు కేంద్ర ఉపాధ్యక్షులు అన్నయ్య, మంద మల్లారెడ్డిలు ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, అదేవిధంగా మన చెన్నూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే
బాలకృష్ణన్ గారి బర్త్డేను పురస్కరించుకొని మన కోల్బెల్ట్ ప్రాంతంలో శ్రీరాంపూర్ ఏరియాలో వృద్ధాశ్రమంలో మరి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం కలిసి మరి కేక్ కట్ చేయడం అదే విధంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరుగుతా ఉంది అంటే మా దళిత బిడ్డ సుమనన్న గారు మరి పేదలకు న్యాయం చేస్తారనే మంచి ఉద్దేశంతోని ముఖ్యమంత్రి గారు ఆయనకు ప్రభుత్వం ఇప్పి ఇవ్వడం జరిగింది అదే కాకుండా మంచి మంత్రి పదవి ఇచ్చి మరి దళితులను పేదలను అదే విధంగా బీసీలను ఎస్సీలను ఎస్టీలను మిగతా వర్గాలందర్నీ మంచి కాపాడాలని మరి ఆ భగవంతుని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరపున ప్రార్థిస్తా పరిధిలోని సాయుద్ధాశ్రయంలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి వృద్ధాశ్రయంలో శ్రీ పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ బాలకృష్ణన్ గారి జన్మదిన వేడుకలు వృద్ధాశ్రయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఇక ముందు మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ దళితులకు మంచి సేవ చేయాలని కోరుకుంటూ ఏదైతే బాలకృష్ణన్ గారి మళ్ళీ ఎక్కడైతే ఇప్పుడు హుజరాబాద్ కాన్స్టిట్యూంట్ లో ప్రచారం చేస్తున్న దళితుల వెంబడి మన సుమనన్న గారు ఉన్నారు. సుమనన్న వెంట దళిత వర్గం అంతా ఉంది. అనంతరం వారు మాట్లాడుతూ బాలకృష్ణన్ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవ్వుల సంతోషారి, ఆకునూరి సంపత్ కుమార్, చెల్ల విక్రమ్, ఘర్ష రామస్వామి, పెంట శ్రీనివాస్, మెండ వెంకటి, చిల్ముల రాయమల్లు, కాడుగడ్డి చంద్రయ్య, వెంకటరెడ్డి, రాజనాయక్, ఎంబడి తిరుపతి, పులి రాజేందర్ గౌడ్, బండారి తిరుపతి, లింగమూర్తి, పెద్దపల్లి వెంకటేష్, ఇండ్ల కిరణ్, కందుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు, గౌరవనీయులు, బాలకృష్ణన్న జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరపడం అనేది జరిగింది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు బాలకృష్ణన్న గారికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో బాలకృష్ణన్ గారు మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని చెప్పి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున బాలకృష్ణన్ గారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నస్పూర్ పట్టణ మరియు టీబీజీ కేసు ఆధారంలో నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కపై ఖాళీ వృద్ధాశ్రమంలో ఈనాడు సుమనన్న గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వృద్ధులకు పన్న పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమనన్న గారు ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసిన వ్యక్తి. భగవంతుడే అతనికి ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి సుమనన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కాస్పేట మండలంలో నిబంధనలకు విరుద్ధంగా వివిధ పాఠశాలల నుండి ఉపాధ్యాయులను అక్రమంగా ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్ వేశారని వెంటనే వాటిని రద్దు చేయాలని తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమరావు డిమాండ్ చేశారు. కాసిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ జాగృతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ భూమేశ్వర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి ప్రేమరావు మాట్లాడుతూ విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య ఉండాలని నిబంధన ఉండగా కాసిపేట మండలంలో వివిధ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లను నిబంధనలకు విరుద్ధంగా ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్ ఇచ్చారని అన్నారు. వెంటనే అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కాసిపేట గ్రామ అధ్యక్షుడు దుర్గం శేఖర్, తాటిగూడ అధ్యక్షులు రాయసుడం రమేష్, దుర్గం ప్రవీణ్, మడావి వెంకటేష్, మడావి మధుకర్ పాల్గొన్నారు. మిమ్మల్ని తప్పుదో పట్టిస్తే మీరు డివో గారిని తప్పుదో పట్టించారు. తప్పుదోవ ఎవరు పట్టించాలి అనే విషయాన్ని తెలుసుకొని తప్పుదోవ పట్టించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటున్నాం. మా టీచర్ తప్పితే టీచర్ను కూడా సస్పెండ్ చేయాలని చెప్తున్నాం. మేము టీచర్ను కాపాడడానికి ఇక్కడ కాదు, మా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందాల్సిన విద్యను మాకు అందించాలని కోరుతున్నాం. కాబట్టి డివో గారు వెంటనే స్పందించి మా టీచర్లను యొక్క డిప్యూటేషన్ బేషరతుగా రద్దు చేయాలని ఈ రకంగా తెలంగాణ జాగృతి జిల్లా శాఖ పక్షాన కోరుచున్నాం. అక్రమంగా డిప్యూటేషన్లు వేసిన వారిని వెంటనే అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలని మా కాసిపేట మండల శాఖ పక్షాన మరియు జిల్లా తెలంగాణ జాగృతి పక్షాన కోరుతున్నాం. ఏదైతే పాఠశాలలో విద్యార్థులు తక్కువ ఉన్నారని నిపుణతో వేసిందో మరి తక్కువగా ఉంటే మీ యంత్రాంగం అంతా ఏం చేస్తుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతిరోజు రిపోర్ట్స్ ఉంటాయి, ప్రతి నెల రిపోర్ట్స్ ఉంటాయి.
మరి రిపోర్ట్లు తప్పు ఇచ్చిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని మేము తెలంగాణ జాగృతి నుంచి కోరుతున్నాం. తప్పు ఎవరు జరిగినా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. బేషరతుగా మా డిప్యూటేషన్ రద్దు చేసి యథాబిధిగా వారి స్థానంలో పంపించాలని తెలంగాణ జాగృతి జిల్లా శాఖ పక్షాన కోరుచున్నాం. ఉస్మానియా ఉద్యమ కెరటం నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ జన్మదిన వేడుకలు లక్ష్మీపేటలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు టీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువనేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మూడు పదుల వయసులోనే ఎంపీ ఎమ్మెల్యే లాంటి పదవులను అధిరోహించి తెలంగాణ ప్రజానికానికి చేస్తున్న నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు ఇంకా ఎన్నో పదవులు అధిరోహించి ఎల్లెల్లలో ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ బోడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు ఊరగండి శ్రీకాంత్, సురేష్ నాయక్, చాతరాజు రాజన్న, కోఆప్షన్ సయ్యద్ అల్లి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు గడ్డం వికాస్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, చెన్నూరు ఎమ్మెల్యే గౌరవ యంగ్ డైనమిక్ లీడర్ గౌరవ బాల్క సుమన్ గారి ఈరోజు పుట్టినరోజు. లక్ష్మీపేట మండలంలో వారి యొక్క పుట్టినరోజును సందర్భంగా ఈరోజు ఘనంగా కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది. రాబోయే రోజులలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని కేసీఆర్కి అండగా చేదుడు వాదుడుగా ఉండి తెలంగాణ రాష్ట్ర సహకారంలో భాగస్వామైనటువంటి బాల్క సుమన్ గారు రాబోయే రోజులలో మరిన్ని పదవులు అధిరోహించి తెలంగాణ ప్రజలకి మరింత బాల్క సుమన్ గారి జన్మదినం సందర్భంగా 39వ సంవత్సరం సందర్భంగా వారి కుటుంబం వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మా లక్ష్మీపేట మండల మున్సిపాలిటీ కార్యకర్తలు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం, అదేవిధంగా వారి ఇదివరకు కూడా ఎంపీ గారుగా సేవలు చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇప్పుడు ప్రభా మన తెలంగాణలోనే ఒక వ్యక్తి మరి సుమన్ గారు, ఆయన ఏదైతే చీఫ్గా ఉన్నారో ప్రభుత్వ చీఫ్గా ఎన్నో సేవలు అందించాలని ఎన్నో సేవలు చేశారని వారి కుటుంబానికి అందరూ ఆరోగ్యం. కాగా ప్రభుత్వ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు రామకృష్ణపూర్ తెరాస పార్టీ కార్యాలయంలో పలు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేదన్పల్లి మున్సిపల్ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు యాకూబ్ అలీ నాయకులు గాన్ల సమ్మయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ ఉద్యమంలో యూత్ నాయకులుగా వ్యవహరించి విద్యార్థి సంఘాలను చైతన్యం చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారన్నారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి నిరంతరం కృషి చేస్తున్నారని, నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో కొత్త హంగులను తీసుకొచ్చి సిరిసిల్ల సిద్దిపేటకు దిట్టుగా చెన్నూరును అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలోనే అర్హులైన పేదలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. 38వ జన్మదిన ఈరోజు కార్యక్రమాన్ని మన పార్టీ కార్యాలయంలో అందరూ సీనియర్ నాయకులు, చైర్మన్ జంగం కళ గారు, వైస్ చైర్మన్ రెడ్డి గారు, సాగర్ రెడ్డి గారు, మరియు పార్టీ సీనియర్ నాయకులు సమ్మన గారు అందరూ హాజరై ఘనంగా ఈరోజు ఈ బర్త్డే కేక్ను కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన సుమనన్న గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించడంలో కేసీఆర్ తర్వాత స్థానాన్ని అతనికి ఇవ్వచ్చు నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఆ యూత్ని అంతా ఆ స్టూడెంట్స్ అందరినీ ఒకతాటి మీద తెచ్చి ఎన్నో దెబ్బలు తిని కూడా తెలంగాణ వచ్చేంత వరకు కూడా వీరు కూడా కేసీఆర్ వెన్నంటి ఉండి తెలంగాణ సాధించడంలో వారు ముందు పాత్ర వహించారని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఎంపీగా మరియు పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా తర్వాత ఎమ్మెల్యేగా ఇక్కడ మన చెన్నూరు కాన్స్టిట్యూషన్ అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకోబోతూ ఉన్నారు. జగిత్యాల సిరిసిల్ల దీటుగా ఈ కాన్స్టిట్యూషన్ను ముందు తీసుకెళ్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారంగా అభివృద్ధిలో కానివ్వండి, సంక్షేమంలో సార్ జంగం కలక్క, మా చైర్మన్ జనగం కలక్క గారి ఆధ్వర్యం మరియు పార్టీ సీనియర్ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు నాయక కార్యకర్త అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మన సుమనన్న గారు గత 30 సంవత్సరాల్లో ఎటువంటి పాల్గొనిచ్చినటువంటి అభివృద్ధిని ఈరోజు చెన్నూరు మనం చూసినట్టయితే కనబడుతుంది. అదేవిధంగా ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు సుమనన్న రాష్ట్ర స్థాయి నాయకుడు అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా సాంటే మన ఫస్ట్ సందర్భం వచ్చినట్టయితే సాంటేశ్వరం ఖచ్చితంగా మీరు ఎక్కడి
నీటిగా ఉండాలనే ఉద్దేశంగా ప్రైవేట్ శానిటేషన్ ఏర్పాటు చేయించడం, అదే విధంగా స్ట్రీట్ లైట్స్ లో భాగంగా చూసినట్లయితే ప్రతి వీధిలో కూడా ఎల్ఈడి లైట్ ఏర్పాటు చేయించడం, ఇటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి అటువంటి నాయకుడు ఉండడం మన చెన్నూరు ప్రజల అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో అదే విధంగా ప్రభుత్వ వైపు స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ 38వ జన్మదిన వేడుకలు మంగళవారం మందమరి పట్టణంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మందమరి ఏరియాలోని అన్ని గనులు విభాగాల్లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని 24 వార్డులో మార్కెట్ ప్రాంతంలో టీఆర్ఎస్ వార్డు కమిటీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో స్థానిక పాలచెట్టు పంచముఖ హనుమాన్ దేవాలయంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో కలకాలం సుఖ సంతోషాలతో జీవించాలని ఆయు హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జయ రవీందర్, ఓ రాజశేఖర్, బట్టు రాజ్కుమార్, మిట్టి సత్యనారాయణ, బండారి సూరిబాబు, తిరుమల రెడ్డి, రాకం సంతోష్ తిరుమల్, సల్వల సమ్మయ్య, శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ యువజన, మహిళా, విద్యార్థి, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యువకుడు ఉత్సాహవంతుడు మన బాల్కసుమని యొక్క బర్త్డేను పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో మరి అన్ని వాడలల్లో పట్టణాలలో మరి అన్ని వీధులలో కూడా ఇలా ఘనంగా మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అంతేకాకుండా మన యూత్ పిల్లలు మన యువకులు కూడా ఈరోజు మరి ఆంజనేయ టెంపుల్లో కూడా యజ్ఞం చేసి మన ఆయురారోగ్యాలు హస్తాశ్వర్యాలు కలగాలని చెప్పని, నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పని, మరి భవిష్యత్తులో మన బాల్క సుమన్ గారు ఈ నియోజకవర్గానికి ఒక ఆదర్శవంతునిగా మరి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పని మనసారా కోరుకుంటూ మరి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పని, మరి భవిష్యత్తులో కూడా ఆయన ఉన్న రోజులు కూడా ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామకృష్ణపూర్ RK4 గడ్డ ప్రాంతంలో 36 సంవత్సరాల క్రితం స్థాపించిన యంగ్స్టార్ అసోసియేషన్ సభ్యులు గెట్ టుగెదర్ ను ఘనంగా నిర్వహించారు. యూత్ స్టార్ సభ్యులు స్థాపించిన గ్రౌండ్ లో క్రీడాకారులు ఎందరో, పోలీస్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలను స్థిరపడినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు ఎండి యాకూబ్ అధ్యక్షులుగా, బొడ్డిన మల్లేష్ ఉపాధ్యక్షులుగా, లచ్చన్న, రాజభద్రి, సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ రమేష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ, రాజ్ కుమార్, శ్రీనివాస్, ట్రెజరర్ దేవేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అందులో నన్ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకందుకు వారి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కమిటీలో ఎన్నుకోబడినటువంటి కార్యాలయ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అసోసియేషన్ను ఈ యూత్ అసోసియేషన్ను మన బుద్ధుల మల్లేష్ గారు 1985లో స్థాపించి ఈ రోజు వరకు కూడా ఈ గ్రౌండ్ ను డెవలప్మెంట్ చేసుకుంటూ రావడం జరిగింది. వారి వెనుక మేమందరి ఇక్కడ సభ్యులు అప్పుడు 10 మంది సభ్యులు మాత్రమే ఉండే, ఈ రోజు 76 మంది సభ్యులు ఉన్నారు. మేము ఇక్కడ యూత్ ద్వారా ఇక్కడ మన సతీష్ కౌన్సిలర్, నేను కోఫ్షన్, ఓదేలు కౌన్సిలర్ ఉన్నారు. మేము ఈ గ్రౌండ్ డెవలప్మెంట్ గురించి ఇక్కడ బాల్క సుమన్ విఐపి గారి వీప్ గారిని కూడా కోరడంతో సింగేరం యాజమాన్యంతో మాట్లాడి చుట్టూ పోల్లు వేయించి ట్రాక్ లైన్ కూడా ట్రాక్స్ కూడా వేయడానికి కూడా నిర్ణయించుకున్నారు. పని జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా ఇక్కడ ఈ గ్రౌండ్ లో లైబ్రేరియన్ గురించి మరియు ఓపెన్ జిమ్ గురించి కూడా మేము అడగడం జరిగింది. అదేవిధంగా ఓపెన్ జిమ్ గురించి కౌన్సిలర్లము మన మున్సిపాలిటీ సమావేశంలో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ ఈ డెవలప్మెంట్ కోసం ఈ గ్రౌండ్ ను ఇంకా చుట్టూ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు ఒంటిపూటబడిని మున్సిపల్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్ ప్రారంభించారు. అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఒంటి పుట్టబడిని ఆయన ప్రారంభించి మహిళలకు పుస్తకాలు, పలకలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకుంటూనే వారి కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు. నిరక్షరాస్యత లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండి పద్మ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అకురి సుబ్బయ్య, ఉపాధ్యక్షుడు నవల సంతోషారి, టీఆర్ఎస్ వై పట్టణ అధ్యక్షుడు చెల్ల విక్రమ్, టీఆర్ఎస్ నియోజకవర్గ కార్యదర్శి ఇళ్ల కిరణ్ కుమార్, నాయకులు బండి తిరుపతి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇంట్రెస్ట్ ఇప్పుడు ఈ డాక్టర్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నాయి చూసారా, అట్లాంటివి కూడా ఉంటాయి.
దీని వల్ల మీకు మంచి ఉపయోగం ఉంటుంది. బర్రెలు కూడా లోన్ ఇస్తారు, బర్రెలు లోన్ ఇస్తారు పాలు పిచ్చి డైరీ ఫామ్ పోయడానికి, ఇంకా కోళ్ళ ఫామ్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఇంకేమన్నా షాపింగ్ పర్పస్ జనరల్ స్టోర్స్ కానీ అట్లాంటి ఏమన్నా మీ యొక్క యూనిట్ నుండి మీ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతాను. ఒక ఈరోజు ఈ సంవత్సరం పది లక్షలు 5 లక్షలు తీసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా మీ ఆల్రెడీ మీ రొటేషన్ బట్టి ఇంకా దినదినం పెరుగుతూనే ఉంటుంటుంది. దీనివల్ల మీకు చదువు వస్తుంది, మీరు ఆర్థికంగా కూడా మంచి బాగుపడతారు. ఖచ్చితంగా మీరు అందరూ ఏదైతే మీరు టీచరు క్లాస్ తీసుకునే రోజు ఖచ్చితంగా రావాలి. మీరు ఫొటోస్ కొట్టి ఖచ్చితంగా ఆ ఫోటోలు ఎవరైతే దాన్ని కరస్పాండింగ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఆ ఫొటోస్ పంపించాలి. పంపిస్తేనే ఆమెకు జీతం వస్తుంది. ఆమె జీతం 1 నెల 2 నెలలు 3 నెలలు లేట్ అయినా నెలకు 4000 పేమెంట్ వస్తుంది ఆమెకు. మీరు కూడా దీనివల్ల జీవన ఉపాధి కూడా పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ రెగ్యులర్గా ఆమె పిలిచినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చదువు నేర్చుకోండి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తున్న సండే ఫండే కార్యక్రమం లాగానే చార్మినార్ వద్ద ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పాత బస్తీలో చార్మినార్ వద్ద ఏకే శ్యామ్ చార్మినార్ కే నామ్ అనే కార్యక్రమం నిర్వహించడంతో ఈ ప్రాంతం అంతా సందడిగా మారింది. పాత బస్తీలోని చార్మినగర్ వద్ద ఏక్ శ్యామ్ చార్మినార్ కే నామ్ కార్యక్రమం సందడిగా సాగుతోంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై నిర్వహిస్తున్న సండే ఫండే కార్యక్రమం మాదిరిగా చార్మినార్ వద్ద కూడా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ప్రతి ఆదివారం చార్మినార్ వద్ద ఏక్ శ్యామ్ చార్మినార్ కే నామ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చార్మినార్ అందాలతో పాటు వివిధ రకాల స్టాళ్లు ఫుడ్ కోర్టులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. 3 నెలల విద్యుత్ కాంతులతో చార్మినార్ మెరిసిపోతుంది. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చార్మినార్ వైపు వచ్చే వాహనాల రాకపోకలు నిలిపివేసి ట్రాఫిక్ ను ఇతర మార్గాలకు మళ్లించారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు. విదేశీ పర్యటనకు వెళుతున్న మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి పలువురు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. మిత్రులతో కలిసి వ్యక్తిగత పని నిమిత్తం ఈజిప్ట్, ఇజ్రాయెల్, దుబాయ్ పర్యటించేందుకు ఆదివారం అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో విమానం ఎక్కారు. ఈ నెల 20న ఆయన హైదరాబాద్కు రానున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు చిల్ముల విక్రమ్ రెడ్డి, టీఆర్ఎస్ యువ నాయకుడు రవితేజరెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా విడుకోలు పలికారు. ఈ కార్యక్రమంలో పైతర ఎంపీటీసీ ఎల్లయ్య, వార్డు మెంబర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఉచిత చేప పిల్లలతో మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారని ఎంపీపీ బాలేశం గౌడ్, గజ్వేల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ తెలిపారు. జగదేపూర్ మండల పరిధిలోని తీగుల్ మునిగడప గ్రామ పెద్ద చెరువులో 60,000 ఉచిత చేప పిల్లలను ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ, ఎంపీపీ బాలేశం గౌడ్, పిఎస్సిఏ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు కవిత శ్రీనివాస్ రెడ్డి, మండల అధికార ప్రతినిధి పరమేష్ ముదిరాజ్, మునిగడప చెరువు మత్స్యకారుల సొసైటీ చైర్మన్ ఉప్పలయ్య, సర్పంచులు లక్ష్మీ, ఐలయ్య, రాజేశ్వరి, రవి, భిక్షపతి, మంజులా రమేష్ల ఆధ్వర్యంలో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తూ కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. మండలంలో 4,95,000 ఉచిత చేప పిల్లలు వేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లావణ్య మల్లేశం, మాజీ సర్పంచులు నరసింహులు, సత్యనారాయణ, నాయకులు బాలయ్య, చెక్కల బాలరాజు, నరసింహులు, ఎల్లేశం, నరేష్, కనకయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీటింపై విద్యార్థులకు మంచిర్యాల పోలీసుల అవగాహన, మహిళలను వేధిస్తే సీటింలను ఆశ్రయించాలన్న సీఎ శ్రీనివాస్. హత్య కేసు నిందితులను అరెస్టు చేసిన జగిత్యాల పట్టణ పోలీసులు పాత కక్షలతోనే హత్య జరిగినట్లు వెల్లడించిన డిఎస్పి ప్రకాష్. పోలీస్ అమరుల త్యాగాలకు గుర్తుగా కాసిపేట పోలీసుల 2 కేరన్, ప్రజల రక్షణకు పాటుపడిన అమరులైన పోలీసుల సేవలు ఎన్నటికీ మర్చిపోలేనివన్న ఎస్ఐ నరేష్.
ప్రభుత్వ జన్మదిన వేడుకలు కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు కార్యకర్తలు వాహనదారులు సురక్షితంగా గమ్యం చేరడమే పోలీసుల లక్ష్యం మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదన్న మెదక్ జిల్లా కోల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ एक शाम चार्मिनार के नाम तो जिगेल मंडुना हैदराबाद पात बस्ती चार्मिनार संदर्शकुलु पेद्द संख्यलो तरली रावडंतो संदडिगा मारिन चार्मिनार प्रांतम नेटी सिटी तेलंगाणा वार्तलु इंतटितो समाप्तम तिरिगी प्रसारमय्ये सिटी तेलंगाणा वार्तल्लो मल्ली कलुसुकुंदाम अंतवरकु सेलवु नमस्कारम।